కోవిడ్ టైంలోనే చాలామంది ఎపిడమాలజిస్టులు, అంటే ఈ పాండమిక్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసేవాళ్ళు, ఎపిడమిక్స్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, అంటే మహమ్మారులు అంటాం, వీటి మీద రీసెర్చ్ చేసేవాళ్ళు నెక్స్ట్ 2-3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్లో డెఫినెట్లీ ఇంకొక పాండమిక్ రావచ్చు ప్రపంచానికి, దానంత పెద్దది కాకపోయినా లేదా దానికంటే పెద్దదైనా లేదా దానికంటే కొంచెం చిన్నదైనా డెఫినెట్లీ రావచ్చు అని మనల్ని ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉన్నారు ప్రపంచాన్ని. అంటే హెప్టెటిస్ రిలేటెడ్ కావచ్చు, మంకీ పాక్స్ కావచ్చు అని కూడా వాళ్ళు అప్పట్లోనే మెన్షన్ చేశారు. 22లో 23లో కూడా దీని గురించి స్టడీస్ అయితే వచ్చాయి. సరే ఇప్పుడు ఫైనల్గా మంకీ పాక్స్ కనిపిస్తుంది, బాగా ఆఫ్రికా నుంచి స్ప్రెడ్ అవుతుంది ఈ మంకీ పాక్స్. ఇది అంటే ఒక ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద చేసేంత బయోవార్ లాగాను లేదు, అట్లాగని కంప్లీట్గా దీన్ని ఇగ్నోర్ చేసేలాగాను లేదు. దీని సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, మనకి 6 డేస్ నుంచి అది అంటుకున్న తర్వాత 6 రోజుల తర్వాత మనకి లక్షణాలు కనిపిస్తాయి. మెయిన్ మనకి కోవిడ్తో కూడా ఇదే తలనొప్పి, అది అంటుకున్న 20 రోజులకో ఎప్పుడుకో వచ్చేది మనకి తెలిసేది. అట్లీస్ట్ మినిమం 14 డేస్కి కానీ దానికి సంబంధించిన సిమ్టమ్స్ మనకు ఉంటే బయటపడేవి కాదు. ఈలోపు మనం అందరికీ అంటించేసేవాళ్ళం. అది ప్రధానమైనటువంటి సమస్య ఈ ఎపిడమిక్లతో, పాండమిక్లతో. WHO కూడా ఇది హై అలర్ట్ జారీ చేసింది దీని పట్ల, ఇది కూడా ఒక ఎపిడమిక్ అని పాండమిక్ అని అనౌన్స్ చేసింది అఫీషియల్గా. సో దీని విషయంలో మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? సిమ్టమ్స్ వచ్చేసి 6 డేస్తో స్టార్ట్ అవుతాయి, మాక్సిమం 21 డేస్లో బయటపడిపోతాయి. ఇన్ఫెక్షన్, ఇది ఒక ఇన్ఫెక్షన్ కిందకి వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ బేసిక్గా ఎట్లా స్టార్ట్ అవుతాయంటే, మీరు ఫొటోస్లో చూసే ఉంటారు, పింపుల్స్ లాగా బాడీ మీద, చేతుల మీద, కాళ్ళ మీద అట్లా రైజ్ అవుతాయి. దాంతోపాటు ఫీవర్ ఉంటుంది, డెఫినెట్లీ ఫీవర్ అయితే ఉంటుంది, అంటే నార్మల్ ఫీవర్, హై ఫీవర్ కాదు. దాంతోపాటు గొంత అంతా తడారిపోయినట్టు సోర్గా ఉంటుంది, దాంతోపాటు చికెన్ గున్యా ఉన్నట్టు బాడీ పెయిన్స్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో డేస్ గడిచే కొద్దీ మంకీ పాక్స్ ఏంటంటే, బాడీ అంతా కూడా ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి బాగా స్ప్రెడ్ అయిపోతాయి బాడీని. అంటే 90% ఆఫ్ ద పీపుల్కి డెఫినెట్లీ అది ఒక ఫ్యూ వీక్స్లో రికవర్ అయిపోయేటువంటి పరిస్థితుంది. అయితే 3% ఆఫ్ ఫెటాలిటీ రేట్ కనిపిస్తుంది ఇందులో. ఈ ఏదైతే మంకీ పాక్స్ అంటే అదర్ దాన్ ఆఫ్రికాలో చూసుకుంటే 3% ఆఫ్ ది ఫెటాలిటీ రేట్, అంటే 100 మందికి వస్తే 3 ఖచ్చితంగా చనిపోతున్నారు. కానీ ఆఫ్రికాలో ఈ ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఆఫ్రికాలో 100 మందికి వస్తే 10 మంది చనిపోతున్నారు. అంటే మీకు ఆ డిఫరెన్స్ పెరుగుతూ వస్తుంది. ఫెటాలిటీ రేట్ యొక్క డిఫరెన్స్, చావుల యొక్క శాతం 100 మందికి వస్తే వరల్డ్ వైడ్ అయితే 3% ఉన్నా, అంటే అంతగా స్ప్రెడ్ అవ్వకపోయేసరికి ఆఫ్రికా కాంటినెంట్లో విపరీతంగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఆఫ్రికాలో 100 మందికి వస్తే 10 మంది ఖచ్చితంగా చనిపోతున్నారు. ఇది చాలా డేంజర్ అనమాట. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది? మామూలుగా ఒక సెక్షువల్ కాంటాక్ట్, ముద్దులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, చేతులు చేతులు పట్టుకోవడం, కడ్లింగ్ చేసుకోవడం, కిస్సింగ్, వీటి ద్వారా. అండ్ నాకుందనుకోండి మంకీ పాక్స్, నేను వాడినటువంటి టవల్ని కానీ, క్లోత్ని కానీ, లేకపోతే ఈ టీషర్ట్ నాకుంది, ఈ టీషర్ట్ని మీరు వేసుకున్నారు, లేకపోతే నేను యూజ్ చేసి క్లీన్ చేసిన ఒక కర్చీఫ్ని మీరు యూజ్ చేశారు, లేకపోతే నేను వేసుకున్న, నేను స్నానం చేసి అక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న టవల్ని మీరు యూజ్ చేశారు, డెఫినెట్లీ మీకు అంటుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు తుమ్మినా తగ్గిన మన కోవిడ్ లాగా మన అంతగా మన జీవితాలను నాశనం చేసింది, ప్రభావితం చేసింది కోవిడ్. కోవిడ్ లాగా ఇది కూడా స్నీజ్ ద్వారా, తుంపర్లు, నోటి తుంపర్లు, తుమ్మినప్పుడు వచ్చేటువంటి ముక్కు తుంపర్ల ద్వారా ఇది స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇండియాలో దీనికి సంబంధించిన కేసెస్ ఇంకా అంత అఫీషియల్ కేసెస్ అయితే అంత ఎక్కువగా రిజిస్టర్ కాలేదు. బేసిక్గా అసలు ఒకటి కూడా అఫీషియల్గా రాలేదని చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే. బట్ నెక్స్ట్ మంత్లో డెఫినెట్లీ కేసెస్ రైజ్ ఉంటుంది. సెప్టెంబర్ ఆ టైం, అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ మంత్లో సెప్టెంబర్లో మనం కేసెస్ యొక్క రైజ్ చూస్తాం. ఇక మీడియా హైప్ సంగతి మనకు తెలిసిందే. సో ఫస్ట్ కేసు రాగానే మీడియా ఒక భారీ లెవెల్లో దీన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఆల్రెడీ చేస్తోంది మీడియా ఫుల్ దీని మీద. అండ్ దీనికి సంబంధించి వ్యాక్సిన్స్ కూడా కొన్ని కంట్రీస్, యూకే లాంటివి ఆల్రెడీ ఎంపాక్స్ వ్యాక్సిన్ అనేసి ఉన్నాయి, వాటికి సంబంధించి రెడీ చేస్తున్నారు, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈలోపు హెల్త్, ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ కూడా కాస్త స్ట్రాంగ్గా దీని మీద స్ప్రెడ్ చేయాలి జనాల్లో. అంటే స్ప్రెడ్ అనేది, అంటే అవేర్నెస్ గురించి చెప్తున్నా, ఇక్కడ స్ప్రెడ్ అనేది మంకీ పాక్స్ యొక్క స్ప్రెడ్ అంత ఎట్లా చెప్పాలి, అది కోవిడ్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ చేసే అవకాశం లేదు. కానీ ఆఫ్రికా లాంటి కాంటినెంట్, ఏషియా లాంటి కాంటినెంట్స్లో మనం చాలా విరివిగా వాడేస్తాం ఈ బట్టలు. నేను ఇక మా అబ్బాయిలో హాస్టల్స్లో చెప్పక్కర్లా, ఎవడికి అడ్రా ఎవడు వాడతాడో అడిగి కూడా తెలియదు, ఆడేసుకుంది ఎవడితో అడిగి తెలియదు, అంత దారుణంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లాగే ఉంటున్నారు అబ్బాయిలు. సో ఇట్లాంటిది మానుకోవాలి అని ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ చాలా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే కనుక గ్యారంటీగా దీన్ని నిర్మూలించవచ్చు మనకి. ఇంకా దీని మీద ప్రస్తుతానికైతే నెక్స్ట్ మంత్ ఎండ్, సెప్టెంబర్ ఎండ్కి వచ్చేసరికి దీని మీద బీభత్సమైన కేసులు వచ్చే పరిస్థితి ఉంది. సో 3% ఫ్యాటలిటీ రేటే వస్తుంది మనకు కూడా. 100 మందికి వస్తే 3 మంది చనిపోయి, 3 చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా 100 మందిలో 3 చచ్చిపోతారా హో అని కాదు, 3 చనిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది 100 మందిలో, అదర్ దాన్ ఆఫ్రికా, అంతగా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి. సో మన సంగతి తెలిసిందే కదా, ఇప్పుడు కోవిడ్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మంకీ పాక్స్ ఉన్నారు, రేపు పొద్దున ఇంకేదన్నా పెద్దమ్మ పాక్స్ వచ్చినా ఇండియా అనే కంట్రీ అన్హైజీనిక్ కంట్రీ కంప్లీట్గా. ఆఫ్రికా లాగా ఏషియా పక్కన పెడితే ఇండియా సబ్ కాంటినెంట్,
కంప్లీట్లీ అన్హైజీనిక్ కంట్రీ మంది. మన డ్రైనేజ్ అక్కడే ఉంటుంది, పక్కనే శుభ్రంగా పునుగులు బండి తింటూ ఉంటాం, పక్కనే వెళ్ళి మళ్ళీ పక్కనే ఇంటికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్తాం, మళ్ళీ అది వచ్చి డ్రైనేజ్లోకి వస్తుంది, పునుగుల్లో కలిసిపోద్ది. సో ఈ రకంగా ఉండే అన్హైజీనిక్ కంట్రీ కాబట్టి త్వరగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వీలైనంత ఎక్కువగా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రాగానే మనం కూడా వీడియోస్ చేద్దాము. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలిస్తే కింద రాయండి, స్ప్రెడ్ చేద్దాము. ప్యానిక్ అవ్వాల్సినటువంటి పని లేదు, కొంప మునిగిపోయేది ఏం లేదు. కోవిడ్ లాంటి భారీ మహమ్మారిని ఎదిరించి ఇక్కడ దాకా వచ్చాం, అందరం బతికే ఉన్నాగా, చూస్తున్నాడు అందరూ బతికే ఉన్నాం. సరే మనలో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయిన ఉన్నారు, అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ బ్యాడ్ సాడ్ అండ్ బ్యాడ్ థింగ్, బట్ మనం బతికే ఉన్నాం కాబట్టి ఈసారి కూడా ఏదన్నా చిన్నది పెద్దది మహమ్మారి వస్తే బతుకుంటామని అనుకుందాం. బట్ ప్యానిక్ అవ్వాల్సింది లేదు, ఫర్దర్గా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం షేర్ చేసుకుందాం.